గృహ నిర్మాణ లబ్ధిదారుల ఆధార్ తప్పుగా నమోదు చేసిన వారిని సస్పెండ్ చేస్తామని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో జగనన్న గృహ నిర్మాణ లబ్ధిదారుల ఆధార్ డేటా తప్పులు సరిచేసేందుకు ఈ నెల 30వ తేదీ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆర్డీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ ఇంజనీర్లను కలెక్టర్ పి రంజిత్ బాషా ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో వచ్చిన సమస్యలను అప్పటికప్పుడు మండలాల్లో ఉన్న తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి పరిష్కార చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించగా అర్జీదారులు సంతోషంగా తిరిగి వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న గృహ నిర్మాణానికి లబ్ధిదారుల నుంచి ఆధార్ తదితర వివరాల సేకరణలో వాటిని కంప్యూటరీకరణ చేయటంలో కొన్ని తప్పులు దొర్లాయని కలెక్టర్ తెలిపారు. తద్వారా ఆ లబ్ధిదారులు గృహ నిర్మాణాలు ప్రారంభించినప్పటికీ బిల్లులు అందక జిల్లా కేంద్రానికి వస్తున్నారని కలెక్టర్ విచారం వ్యక్తం చేశారు. ఆధార్ నెంబర్ తదితర వివరాలు కంప్యూటర్లలో పొందుపరచడంలో ఎలాంటి తప్పులు జరిగినా అన్నిటినీ పరిష్కరించమని కలెక్టర్ క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల 30వ తేదీ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అన్ని సచివాలయాల్లో తప్పులు సరిదిద్దాలని కలెక్టర్ ఆదేశించారు. లబ్ధిదారుల ఆధార్ డేటా తప్పుగా నమోదు చేసిన సిబ్బందిని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. అయితే కొద్దిమంది లబ్ధిదారులు కట్టిన ఇంటికి అధికారుల తప్పులు, పొరపాట్ల వలన డబ్బు సరైన సమయానికి అందడం లేదని కలెక్టర్ వాపోయారు. ఈ తప్పులన్నింటినీ హౌసింగ్ ఏఈ కంప్యూటర్లలో సరిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. స్పందన అర్జీలు పరిష్కారానికి సంబంధించి 48 గంటల వ్యవధిలోకి రాకముందే ప్రతి బుధవారం నాటికి అన్ని పరిష్కరించాలని జిల్లా అధికారులకు ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారి, పోలీస్ అధికారుల ఫిర్యాదులే 48 గంటలు దాటి కంప్యూటర్లలో చూపిస్తున్నాయని, వాటిని వెంటనే పరిష్కరించమని కలెక్టర్ కోరారు. జిల్లాలో సచివాలయాల ద్వారా వచ్చిన అర్జీలు 600 ఉన్నాయని, వాటిలో సుమారు 400 దాకా పరిష్కరించారన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవంను పురస్కరించుకుని మలేరియా వ్యాధి వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల అవగాహన కల్పించాలని ముద్రించిన పోస్టర్ను కలెక్టర్ జాయింట్ కలెక్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల, డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు, ఆర్డీఓ ఐ కిషోర్, డ్వామా పీడీ జీవి సూర్యనారాయణ, డిఈఓ తహేర సుల్తానా, ముడావిసి నారాయణ రెడ్డి, కార్పొరేషన్ ఆకర్ చంద్రయ్య, డిఎస్ఓ పార్వతి, హౌసింగ్ పీడీ కె రామచంద్రన్, DM&H డాక్టర్ సుహాసిని తదితరులు పాల్గొన్నారు. సో పీడీ హౌసింగ్ గారు ఇప్పుడు మెసేజ్ పెడతారు గ్రూప్ లో, జెపిసిఈఓ అండ్ మున్సిపల్ కమిషనర్స్ అందరూ కూడా వీటిని మీ పరిధిలో 30వ తారీఖు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, సెక్రటేరియట్స్, వార్డ్ అండ్ విలేజ్ సెక్రటరీస్ ఇద్దరు కూడా ఆ రోజు సపరేట్ గా కూర్చోవాలి. ఒక నోటీస్ లాంటిది అందించండి. ఈ రోజే 30వ తారీఖు అందరూ పిలిపించి తప్పు ఏదైనా ఉంటే వెరిఫై చేసుకున్న డాక్యుమెంట్స్ ప్రాపర్ గా ఉంటే కరెక్షన్ చేయాలి. కరెక్షన్ మున్సిపల్ కమిషనర్స్ ఇమ్మీడియట్లీ ప్రాపర్టీ ట్యాక్స్ ట్రేడ్ లైసెన్స్ అన్నింటినీ కూడా వాటికి ఇమ్మీడియట్లీ మీరు పాజిటివ్ గా నెగిటివ్ గా కంప్లీట్ గా కోర్ట్ చేయాలి. ఇది 600 400 ఉన్నాయి. ఇది చేయగలిగితే మనకి జిల్లా ముందుకు వెళ్తుంది. ఈ ఆస్పెక్ట్ సంబంధించి దెన్ మై నేమ్ ఇక్కడ ఇక్కడ మా సిసి కానీ డిఆర్ఓ నుంచి కానీ కలెక్టరేట్ నుంచి కానీ రవికాంత్ ఉన్నారు కదా గ్రామ, వీళ్ళు మీకు ఫ్రైడే ఈవెనింగ్ నుంచి మీకు ఇండికేట్ చేస్తూ ఉంటారు మీ డిపార్ట్మెంట్ లో ఇవి పెయింటింగ్ ఉన్నాయి. సో దాన్ని సీరియస్ గా తీసుకోవాలి. సో డోంట్ లెట్ ఇట్ లైక్ సాటర్డే అంతా సచివాలయం సర్వీసెస్ అంతా పెయింటింగ్ డిఆర్ ఎస్ఎల్ఏ క్లోజ్ కావాలి. మహిళలందరూ ఆర్థికంగా బలోపేతం కావడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. చల్లపల్లిలో వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం 3వ విడత లబ్ధి పంపిణీ కార్యక్రమం జరిగింది. వైఎస్ఆర్ క్రాంతి పథకం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ, డ్వాక్రా మహిళల సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని, ఆయనను మరింత కాలం సీఎంగా ఉండేలా దీవించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. చల్లపల్లి మండలంలోని 40 గ్రామైక్య సంఘాల పరిధిలో ఉన్న 1119 స్వయం సహాయక సంఘాల డ్వాక్రా మహిళలకు 84,28,602 రూపాయలు లబ్ధి చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి డ్వాక్రా మహిళలు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయింది, జనమంతరం మారిపోయారు.
అయిపోయింది సమయం వెళ్ళిపోతాడు అని చెప్తున్నారు. మీరే మీరే ఉండాలి సార్, ఏళ్ళు అంటే మాట్లాడతాం. పొద్దున్న లేచి సాయంత్రం దాకా కష్టపడి చేయలో ఇంకో పని చేసి చెవుడు పట్టి ఆ చెవుడు దంపు కూడా లెక్క చేయని మనుషులు ఈ రాష్ట్రంలో లక్షల కొద్ది వేల కొద్ది కోట్ల కొద్ది జనములున్నారు. ఆ జనమందరూ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుంటాడు. ఆ కోపం రాజకీయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చెప్పాడు. ఇది ఆడపాటి నాయకుడు చెప్పింది, నేను చెప్పింది కాదు, ఆడపాటి నాయకుడు చెప్పింది. ఈ ప్రజల గౌరవం చెప్పాడు ఉన్నారే ఆ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు వాడిపోవడం నిజంగా ఓటుకి వెళ్తారు. వాటరు ఓటు కూడా ఆ ఏసీ వాటర్లో అక్కడ కూర్చుని టీలు కాఫీలు తాగుతా కూర్చుంటారు. నేను ఎందుకు చెప్తున్నాను ఈ సంగతి, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసే మనుషులు నేను ఓటేస్తానని చెప్పి పేద ప్రజలు ఎవరు ఓటీకి మాట్లాడదు, నేను మాట్లాడలేదు. కారణం వాళ్ళు మాట్లాడు నీకు అర్థమవుతుంది. అసలు ఇంగ్లీష్ పెట్టి ఎందుకు వద్దనండి ఉంటాను సార్, మీ టీచర్స్ చెప్తారు, టీచర్స్ అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకుంటారు, ఆయన స్కూల్స్ తీసుకున్నారు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అందిస్తారు. ఈయనకంటే ఆ చదువు చెప్పి కలిగిన వాడు కాదు ఆ ప్రైవేట్ స్కూల్ టీచర్స్, కానీ అక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంది అందుకు పంపిస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం తప్పండి. అంటే ఆర్థిక సంబంధం పిల్లలే చదువుకుని ఎలా కాదో పెద్దలు చేయాలనుకుంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పేద పిల్లలు కూడా చదువుకోవాలా, ప్రపంచ స్థాయి కలగాల. శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ కన్వీనర్ తోట శ్యామ్ కిషోర్ నాయుడు క్రికెట్ జట్టుకు ఏకరూప టీషర్ట్లను అందజేశారు. మచిలీపట్నంలో ఎన్టీఆర్ పీఎంకే రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ త్వరలో జరగనున్నది. ఈ పోటీలకు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి 44 టీంలు పాల్గొంటున్నాయి. ఆవనగడ్డ నుండి పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు ఏకరూప దుస్తులను శ్యామ్ కిషోర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో అందజేశారు. అడిగిన వెంటనే జట్టుకు టీషర్ట్లను ఇచ్చిన శ్యామ్ కిషోర్కు క్రీడాకారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తోట శ్యామ్ కృష్ణ, సాయి ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు. జరగబోయే మచిలీపట్నంలో జరగబోయే రాష్ట్ర స్థాయి ఎన్టీఆర్ పీకేఎం పీఎంకే టోర్నమెంట్లో రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది. ఆ టోర్నమెంట్లో సుమారు 44 జట్లు పాల్గొంటున్నాయి. అందులో భాగంగా ఆవనగడ్డ నుంచి దివసీమ 11 అనే జట్టు ఆవనగడ్డ తరఫున పాల్గొంటుంది. ఆ డ్రెస్ కోడ్ ప్రకారం వారికి కావలసిన టీషర్ట్స్, క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనడానికి టీషర్ట్స్ కావాలని అడిగితే శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ తరఫున ఈరోజు వారికి అందజేయడం జరిగింది. అట్లా ఆవనగడ్డ తరఫున పాల్గొనే ఈ జట్టు ఆ టోర్నమెంట్లో విజయం సాధించాలని, కప్పు కైవసం చేసుకోవాలని, అట్లాగే ఆవనగడ్డ పేరుని రాష్ట్ర స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకా ఈ సీజన్ వచ్చింది కాబట్టి ఈ ఇట్లాంటి క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే జట్లకు కానీ ఇంకా అనేక రకాలుగా ఈ క్రీడాకారులకు శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ తరఫున సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్, మంచిగా కప్పు కైవసం చేసుకొని ఆవనగడ్డకి తీసుకురావాలని, ఆవనగడ్డ పేరు ప్రఖ్యాతుల్ని రాష్ట్ర స్థాయిలో నిలబెట్టాలని కోరుకుంటూ అందరికి కూడా జట్టు క్రీడాకారులందరికీ కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.